మిరియాల కూడ ఎమ్మెల్యే భాస్కర్ రావు సార్ అంటే ఆయనను మించిపోయిండు ఎమ్మెల్యే రెడ్డియా నాయక్ సార్. అప్పట్లా కేసీఆర్ సార్ చేసిన రోడ్ల మించి నడవొద్దు అటు ఇటు తిరగొద్దని అంటే జగడలైంది కూడా చూసినాం కదా. ఇగో ఇప్పుడు ఇంకో అడుగు ముందుకేసి ప్రశ్నించిన మహిళను రెడ్డియా నాయక్ సార్ ఏమంటున్నారో ఇనుండ్రి. కేసీఆర్ సార్ పెన్షన్ ఇస్తుండా బియ్యం ఇస్తుండా అనేది మ్యాటర్ కాదు సారు. అర్హత ఉన్నోళ్ళందరికీ పథకాలు వస్తున్నాయా వస్తలేదా అనేదే మ్యాటరు. ఆ పెద్దవ మీకే ఓటేసింది, అడిగే హక్కు ఉన్నది కాబట్టి గా మాత్రం దానికే గింత గుస్సావుడైంది సారు. ఇదే ముచ్చట కేసీఆర్ సార్ ఇంటి ఎట్లనో ఒక్కసారి ఆలోచించుర్రి. అట్లని సారు ఇంతటితోనే కోపాన్ని తగ్గించుకోలేదు. అయ్యో ఇప్పుడు ఏమైందని సారు, గింత చిన్న ముచ్చడకే సెక్రటరీని పిలిచి మరీ పెన్షన్ కట్ చేయమంటున్నావు. ఇట్లా ప్రశ్నించటోళ్ళందరికి పెన్షన్లు కట్ చేయించుకుంటా పోతే ఆఖరికి ఏమైతుందో ఎంతవరకు అవుతుందో అర్థం అవుతున్నదా సారు? ఇక రెడ్డియా నాయక్ మాటల మీద కొందరు సొంత పాటోళ్లే రాకరాక సార్ వస్తాడు, వచ్చినప్పుడు ఏదో కీసులాట మోపు చేసిపోతారని ఫీల్ అవుతున్నారట. కానీ ఓ సారు గిట్లా ఓట్ల ముంగట ఎందుకు సారు జగడాలు పెట్టుకుంటావు? ఏదన్నా ఉంటే ఎమ్మెల్యేవు పెద్ద మనిషివి సర్దుకపోవాలి కానీ బీపీ పెంచుకుంటే అటంగా మీకే తగిలి వస్తాయి కదా అని అంటున్నారు ఈ వార్త చూస్తున్న జనాలు.